వ్యూవర్స్, వెల్కమ్ టు సౌమ్య హెల్త్ అండ్ బ్యూటీ. చలికాలంలో బరువు పెరుగుతూ ఉంటారు. అయితే చలికాలానికి బరువు పెరగడానికి అసలు సంబంధం ఏమిటి? నిజంగా చలికాలంలో బరువు పెరిగే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ఆ విషయాలను మనం తెలుసుకుందాం. ఈ చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం తీసుకుందాం. అలా అని అతిగా తినకూడదు. అలాగే తీసుకునే ఆహారానికి తగ్గట్టు శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. చలికాలంలో బరువు పెరగడానికి బద్ధకం కూడా ఒక కారణం. ఈ సీజన్లో ఎక్కువ గంటలు నిద్రపోవడం కూడా లావయ్యే అవకాశాలకు కారణమవుతుంది. నిద్ర ఎక్కువైనప్పుడు శరీరం బద్ధకంగా ఉంటుంది. మితం లేకుండా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ఆహారం విషయంలో ఏం తింటున్నామన్న దానిపై అవగాహనతో మెలగాలి. ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటే మంచిది. చలికాలంలో తినాల్సినవి తినకుండా వేరేవి తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తిండి బాగా తింటూ వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా శరీరం లావెక్కుతుంది. హార్మోన్స్ లోపడం వల్ల కూడా, కాలేయం దెబ్బ తినడం వల్ల కూడా శరీర బరువులో తేడాపాడాలు కనిపిస్తాయి. అందుకే శీతాకాలంలో వ్యాయామం చేయడం, సరైన డైట్ పాటించడం మంచిది. మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తూ చలికాలంలో బరువు పెరగకుండా మీ శరీరాన్ని కాపాడుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.